हेलो एव्रीवन वेलकम बैक टू विदिनम्म रुचिलु ई रोजु ओक मंची रेसिपी तो मी मुंदुकु वच्चेसानंडि अदेंटंटे स्वीट कॉर्न वडा స్వీట్ కార్న్ తో మీరు వడలు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేసి ఉండకపోతే మాత్రం ఒక్కసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, అలాగే కొంచెం తీయ తీయగా, కారం కారంగా చాలా బాగుంటాయండి. ఈవినింగ్ టైంలో మనకి ఎప్పుడైనా వేడివేడిగా కారం కారంగా ఇలాగా స్నాక్స్ తినాలి అనిపించినప్పుడు మనం ఈజీగా 15 మినిట్స్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. అంత ఈజీ అన్నమాట. ఇంకెందుకు లేట్, మరి రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. ఈ రెసిపీ కోసం ముందుగా నేను ఇక్కడ 2 కప్స్ తీసుకుంటున్నానండి. 2 కప్స్ స్వీట్ కార్న్ గింజల్ని తీసుకోండి, ఇలా ఒలుచుకొని పెట్టుకోండి. తర్వాత 2 to 3 స్పూన్స్ వరకు బియ్యం పిండిని తీసుకోండి. నెక్స్ట్ మనం బియ్యం పిండి ఎంత తీసుకుంటే శనగపిండి కూడా అంతే తీసుకోండి, అంటే 2 to 3 స్పూన్స్ అయితే సరిపోతుందండి. తర్వాత మనం ప్రిపేర్ చేసుకోవాల్సినవి, నేను ఇక్కడ చిన్న సైజ్ పచ్చిమిర్చి తీసుకున్నాను, 6 నుండి 7 తీసుకోండి. తర్వాత కొన్ని పుదీనా ఆకులు, ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయ, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం కొత్తిమీర, అలాగే మీ దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా కొంచెం ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. వీటన్నిటిని కూడా మనం సిద్ధం చేసుకుంటే సరిపోతుందండి. ముందుగా ఒక మిక్సర్ జార్ని తీసుకోండి. మిక్సర్ జార్ తీసుకున్న తర్వాత ఇందులోకి స్వీట్ కార్న్ కర్నల్స్ని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 2 కప్స్ తీసుకుంటున్నానని చెప్పాను కదండి, సో 2 కప్స్ని యాడ్ చేసుకోండి. మీరు ఇవి స్వీట్ కార్న్తో అయినా చేసుకోవచ్చండి, లేకపోతే మనకి నార్మల్ కార్న్ ఉంటుంది కదండి, అవి ముదిరిపోవటం అలా జరిగినప్పుడు పడేయకుండా కూడా ఇలా వడలు చేసుకోవచ్చు అన్నమాట. ఇలాగ స్వీట్ కార్న్ని కూడా యాడ్ చేసిన తర్వాత అందులో 1 స్పూన్ జీలకర్ర, అలాగే పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ అస్సలు యాడ్ చేయొద్దండి, ఎందుకంటే మనకి స్వీట్ కార్న్ గింజల్లోనే చాలా వాటర్ అనేది ఉంటుంది. సో వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఇలాగ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చపచ్చగా చేసుకోండి, అప్పుడు బాగుంటాయన్నమాట వడలు. సో ఇలాగ గ్రైండ్ చేసుకున్న తర్వాత మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ మొత్తం కూడా మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుందాం. చూడండి, ముందుగా నేను ఇక్కడ శనగపిండిని యాడ్ చేస్తున్నాను, 3 స్పూన్స్ అని చెప్పాను కదండి శనగపిండి. తర్వాత బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోండి. బియ్యం పిండి యాడ్ చేస్తే క్రిస్పీగా చాలా బాగుంటాయండి, స్కిప్ చేయొద్దు. బియ్యం పిండిని కూడా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయని యాడ్ చేసుకోవాలండి. ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకోండి. అయితే ఉల్లిపాయ అనేది ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. అలాగే కొన్ని పుదీనా ఆకులు, కొంచెం కొత్తిమీరని కూడా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. వీటన్నిటినీ కూడా యాడ్ చేసిన తర్వాత స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. మీకు కావాల్సిన స్పైసెస్ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1.5 స్పూన్ వరకు కారం యాడ్ చేశాను. నేను తీసుకున్న స్పూన్ అనేది చిన్నదండి. తర్వాత 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకున్నాను. మీకు కావాలంటే కొంచెం చాట్ మసాలా, అలాగే గరం మసాలా పౌడర్ ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. కానీ నేను ఇక్కడ ఏమీ యాడ్ చేయట్లేదు, జస్ట్ కారం అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుందాం. నేను ముందు యాడ్ చేయడం మర్చిపోయానండి, సో సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మీ టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి కన్సిస్టెన్సీని చెక్ చేసుకోండి. మనం వడలు ప్రిపేర్ చేస్తుంటే వడల్లాగా వస్తున్నాయో లేదో చెక్ చేసుకోండి. ఇలా రాకపోతే మాత్రం కొంచెం బియ్యం పిండి కానీ ఇంకొంచెం శనగపిండి కానీ యాడ్ చేసుకోండి. ఇంకా గట్టిగా ఉంటే మాత్రం లైట్గా వాటర్ యాడ్ చేసుకోండి. సో ఇలాగ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. చూడండి ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకోండి. హై ఫ్లేమ్లో బాగా హీట్ చేసుకొని ఫ్లేమ్ని మీడియంకి టర్న్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లోనే మనం వడలు ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, ఇలాగ వడల్లాగా అద్దుకోవాలి. అయితే చేతులకి స్టిక్ అవ్వకుండా కొంచెం ఆయిల్ని అప్లై చేసుకోండి. ఆయిల్ని అప్లై చేసుకొని ఇలాగ వడల్లాగా అద్దుకొని ఆయిల్లోకి స్లోగా యాడ్ చేసుకోవాలండి. ఇలాగే అన్ని వడలని కూడా అద్దుకొని స్లోగా 1 by 1 ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలాగ యాడ్ చేసుకున్న తర్వాత వెంటనే స్పూన్ పెట్టి కదపొద్దండి, ఎందుకంటే విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఒక 10 సెకండ్స్ వరకు ఆయిల్లోనే అలాగ ఫ్రై అవ్వనివ్వండి. ఫ్రై అయిన తర్వాత స్లోగా స్పూన్తో రిలీజ్ చేయండి. సో అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ బాగా ఇలాగ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తేనే క్రిస్పీగా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. అయితే లో ఫ్లేమ్లో మాత్రం అస్సలు ఫ్రై చేయొద్దండి, ఆయిల్ని బాగా అబ్జర్బ్ చేసేసుకుంటాయి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మీకు కావాలంటే టిష్యూ పేపర్ మీద ట్రాన్స్ఫర్ చేసుకొని పెట్టుకోండి, ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉన్నా సరే అబ్జర్బ్ చేసేసుకుంటుంది. అయితే హై ఫ్లేమ్లో కూడా ఫ్రై చేయొద్దండి, హై ఫ్లేమ్లో చేసుకున్నా సరే మనకి లోపల సాఫ్ట్గా రావన్నమాట, పైపైనే క్రిస్పీగా అయిపోతాయి, అలాగే లోపల పచ్చిగా ఉండిపోతుంది.
సో ఇలాగా మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే వేడి వేడి స్వీట్ కార్న్ వడ రెడీ అయిపోతుందండి. సో చూసారు కదా ఎంత ఈజీయో ప్రాసెస్, 15 మినిట్స్లో మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు అన్నమాట. ఈవినింగ్ టైంలో స్నాక్గా చాలా బాగుంటుందండి. మీరందరు కూడా తప్పనిసరిగా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో మీకు ఎలా వచ్చిందో చెప్పండి. అయితే వీటిని మనం డైరెక్ట్గా ఇలా తినేయొచ్చండి, లేకపోతే మీ దగ్గర ఏమైనా చట్నీ ఉంటే చట్నీతో నంచుకోవచ్చు. అలాగే టొమాటో కెచప్లో అయినా సరే చాలా బాగుంటాయండి. సో మీరందరూ కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. ఐ హోప్ నా రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ సింపుల్ కుక్ రెసిపీస్ కోసం వదిన మరుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.